నిత్యం సిరులను కురిపించే వరంగల్ భూ రిజిస్ట్రేషన్ ఆఫీసులకు సొంత భవనాలు లేవు. నెల నెలా కిరాయి కట్టుకుని అరకొర సదుపాయాలతో కథ నడిపిస్తున్నారు. పనుల నిమిత్తం అక్కడికి వచ్చేవారికి కనీసం మంచినీటిని కూడా సర్వ్ చేసే పరిస్థితి లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలున్నాయి. 4 రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు సొంత భవనాలుండగా మిగిలిన 8 ఆఫీసులు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వరంగల్ ఆర్ఓ భీమదేవరపల్లి, నర్సంపేట, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్పూర్, కొడకండ్ల, ములుగు, భూపాలపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అద్దె చెల్లిస్తున్నారు. భూక్రయ విక్రయ దస్తావేజులు రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారితో ప్రభుత్వ ఖజానాకు ప్రత్యేక ఆదాయం వస్తున్నప్పటికీ శాశ్వత భవనాలు నిర్మించకపోవడం వల్ల ఇప్పటికీ సమస్యలతో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సతమతమవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అందులో 3 శాశ్వత భవనాలు ఉన్నాయి. ఆ శాశ్వత భవనాలు ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మైబాదు, వరంగల్ రూరల్ అండ్ వరంగల్ ఫోర్ట్. మిగతా 10 మాత్రం అద్దె భవనాల్లో కార్యాలయాలు కొనసాగుతున్నాయి. అద్దె భవనాలు ఎలా ఉంటాయి, మనకు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుని విధులు నిర్వహించడం తప్ప ఏముంటది. సొంత భవనాలు ఉంటే బాగుంటుంది. ప్రభుత్వంకు ఆదాయం సమకూర్చే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు నిర్మించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 4 కిందట నర్సంపేట, వరంగల్ సమీపంలోని న్యూ సాయంపేటలో భూమిని కేటాయించింది. భవనాల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేసింది. భవన నిర్మాణ పనులకు మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ లు శంకుస్థాపన చేశారు. భవనాలకు శంకుస్థాపన చేసి మాజీ మంత్రులు ఆనాటి నుంచి నేటి వరకు అటువైపు కన్నెత్తి చూడలేదు. నర్సంపేటలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి 400 గజాల స్థలంలో భవనం నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. శంకుస్థాపనలు చేసిన తరువాత నిధులు మంజూరు చేయకపోవడంతో ఆ స్థలం పిచ్చి మొక్కలతో నిండిపోయింది. నర్సంపేట సబ్ రిజిస్ట్రార్ రామకిషోర్ రెడ్డి. గత కొన్ని దశాబ్దాలుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అద్దె భవనాల్లోనే ఉన్నది. గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు 412 గజాల స్థలం కేటాయించబడింది. కానీ బడ్జెట్ లేక అది కాలేకపోయింది, కార్యరూపం దాచలేదు. కనీసం ఈ ప్రభుత్వం అయినా పట్టించుకొని ప్రభుత్వానికి ఆదాయం ఇచ్చేటటువంటి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయము ప్రభుత్వ కార్యాలయం నిర్మించి ఇవ్వాలని కోరుకుంటున్నాను. భవనాల నిర్మాణంపై ప్రజాప్రతినిధులు అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో నేటికీ అద్దె భవనాల్లో అరాకుర వసతుల మధ్య రిజిస్ట్రార్లతో పాటుగా అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారు. భూక్రయ విక్రయం కోసం వెళ్లిన వారు సైతం ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల మ్యాక్సిమం మెజారిటీగా ప్రైవేట్ భవనాలలో అద్దె భవనాలలో ఉండటం వల్ల ప్రభుత్వము ప్రతి నెల అద్దె చెల్లింపులు భారం ఎక్కువైపోతుంది. అదేవిధంగా అద్దెకు ఉన్నటువంటి భవనాలలో కూడా రిజిస్ట్రేషన్ కోసం వచ్చేటటువంటి ప్రజలకు సరైనటువంటి సౌకర్యాలు లేకపోవటం వల్ల రిజిస్ట్రేషన్ చాలా సమయం పట్టేటటువంటి సందర్భంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు లేకపోవడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 8 భవనాలకు ప్రతి నెల 1,63,863 రూపాయలు అద్దె చెల్లిస్తోందని సబ్ రిజిస్ట్రార్లు చెబుతున్నారు. ఈ రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు రావటం అనేది జరిగింది. ఇది అద్దె భవనాలలో నడుస్తా ఉన్నది. ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు. మంచినీళ్ళు తాగుదామన్నా కానీ దొరకని పరిస్థితి ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి ప్రజాధనం వృధా అవుతా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు శంకుస్థాపన చేసినాయి కానీ పూర్తిగా నిర్మించలేదు. ఇప్పుడు నిర్మించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. నిత్యం ఆదాయాన్ని సమకూర్చే రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసి శాశ్వత భవనాలు నిర్మించాలని కోరుతున్నారు ప్రజలు.